తెల్లారినట్టుంది. ఆయన తెలివితేటలు రాష్ట్ర ప్రజలు చాలా కాలం నుంచి చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి దొంగ నాటకాలు, చంద్రబాబు నాయుడు చేసేటువంటి నీచమైన రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర నుంచి చూశారు. కాబట్టి నీ కొడుకును మంగళగిరిలో ఓడించారు, నీకు 23 సీట్లకు పరిమితం చేశారు, నిన్ను నేలకేసి కొడతం జరిగింది. ఎంత విచిత్రవాదం అంటే నంద్యాలలో ఒక మైనార్టీ కుటుంబాన్ని ఈ దొంగ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అన్నటువంటి వార్త ముఖ్యమంత్రి గారు వినగానే దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులున్నా దాంతో ఎవరికి ప్రమేయం ఉన్నా కేసు కట్టి అరెస్టు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సిఐని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని బాధ్యుల్ని చేసి డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి కేసు కట్టి కోర్టు పంపించింది. పంపిస్తే ఈలోపే మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నే రాష్ట్ర కమిటీ ఒకటి వేశాడు. ఆయన అధికారంలో ఉండగా ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు వేసినటువంటి పదవిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ హోదా ఇచ్చాడు లాయర్ గారికి. ఆయన పేరు ప్రభాకర్ రావు అనుకుంటా, రామచంద్రరావు. ఆయన వెళ్ళి కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసి బెయిల్ తీసుకురావడం జరిగింది. దానికి సిగ్గు శరం లేకుండా నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి చెప్తారు, వృత్తి వేరంట, ప్రవృత్తి వేరంట. ఒక 4 కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి మైనార్టీ అని తెలుసు, సిగ్గు శరం లేదండి. ఎవరు పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేస్తారా? ఏ కేసులు పడితే ఆ కేసులు వాదించే వాళ్ళకి? పాపం మాకంటే పెద్ద పెద్ద లాయర్లు లేరు, మేము వెళ్తే బెయిల్ ఇవ్వరు. మా పార్టీకి సంబంధించినటువంటి లాయర్లకు వాదించడం రాదు, అందుకని చిన్న కేసులో కూడా మాకు బెయిల్ ఇవ్వరు. 16 2 సంవత్సరాలు జైల్లో పెడతారు మమ్మల్ని. తెలుగుదేశం పార్టీ లాయర్లు అంటే వాళ్ళు చాలా విజ్ఞానవంతులు, బాగా లా తెలిసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ వాదన విని జడ్జిలు కన్విన్స్ అయ్యి బెయిల్ ఇచ్చేస్తూ ఉంటారు. పాపం తెలుగుదేశం పార్టీ లాయర్ గారు వెళ్ళి గట్టిగా వాదించేటప్పటికి వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. ఇది కూడా మా పొరపాటేనంట. సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడు మాటకి. పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఒక కుటుంబం 4 ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్ళకి బెయిల్ తీసుకొస్తే మేమేమో కేసు పెడితే నీ పార్టీ నీకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి వాళ్ళని రోడ్డు మీద తిప్పుదంటే ఆ నింద ఆ బురద తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద వేస్తావు. సిగ్గు శరం లేదు, వయసు వచ్చింది, బుద్ధి రాలేదు నీకు. మళ్ళీ వాళ్ళు లాయర్ వృత్తి, నాకు సంబంధం లేదు. ఆ వృత్తులు చేసుకున్న వాళ్ళు ఏ అడ్డమైన పనులైనా చేయొచ్చు, ఏ కేసులైనా వాదించవచ్చు, ఎట్టాగైనా తిరగొచ్చు. నా పార్టీ వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితి 70 వయసు వచ్చి మరి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చేసేటువంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు అర్థమవుతున్నాయి. ఇంకోటి టిట్కో ఇళ్ల గురించి చెప్తాడు. రేపు సంక్రాంతి పండక్క గనక ఈయన కట్టించాడంట ఒక 13 లక్షల ఇల్లు, దాంట్లో ఒక 11 లక్షల ఇల్లు మాయమైపోయినాయి, మిస్ అయిపోయినాయి, కనపట్ల ఎక్కడ కట్టించాడు. అక్కడ 2 లక్షల లెక్కలు తేలుతున్నాయి. ఈయన 13 లక్షలు కట్టించాడంట, ఈ 11 లక్షలు ఎక్కడ మాయమైపోయినాయి, ఎవడెత్తుకు వెళ్ళిపోయాడో కనపట్ల. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 150,000 రూపాయలు సబ్సిడీ తెచ్చుకుని, లబ్ధిదారుల దగ్గర 100,000 రూపాయలు డబ్బులు కట్టించుకుని 13 లక్షల మంది దగ్గర తెచ్చుకుని వాళ్ళ పేర బ్యాంకు లోన్ కూడా 3 లక్షల రూపాయలు తీసుకుని కోట్ల డబ్బు వసూలు చేసి ఆ వసూలు చేసినటువంటి 13 లక్షల ఇళ్లకి 2 లక్షల ఇళ్లే మొదలెట్టి ఈ వసూలు చేసిన డబ్బు కూడా కాంట్రాక్టర్లకు కట్టకుండా
కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు, నీళ్లు లేవు, మంచినీళ్లు, రోడ్లు లేవు, వాళ్ళు వాడుకున్నటువంటి వాటర్ ఎట్టుకుపోతుందో, డ్రైన్లు లేవు, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా గాలి కొదిలేసి 5 సంవత్సరాలు గాలి మాటలో చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఈ 2 లక్షల ఇళ్లు కూడా కలిపి రిజిస్ట్రేషన్, మహిళల పేరు రిజిస్ట్రేషన్ చేసిస్తానంటే నువ్వు కోర్టుకు పోయి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో హైకోర్టులో మరి గంటలకి కోట్ల రూపాయలు తీసుకునేటువంటి లాయర్లకు ఫీజులు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటానికి వీల్లేదని చెప్పి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ నీ గుంట నక్క బుద్ధి పోనివ్వకుండా కొంగ జపం ఈయన కట్టించేటువంటి ఇళ్ళు మేము ఇవ్వాలంట, లేకపోతే ఈయన సంక్రాంతికి హ్యాండ్ ఓవర్ చేస్తాడంట. చంద్రబాబు నాయుడు ఒక నీచాతి నీచమైనటువంటి ఉచ్చము నీచము లేనటువంటి పేదల యొక్క అవసరాలను కూడా తెలవకుండా ఆయనకి ఆయన డబ్బా మీడియాకి ఆయన దగ్గర ఉన్నటువంటి 10 మంది ఇంటర్నేషనల్ బ్రోకర్ల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, గిరిజనుల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నువ్వేమి జనవరి దాకా ఆగవసరం లేదు, నువ్వు ఇవ్వాలే కోర్టులో సబ్మిట్ చేసి నువ్వు చేసినటువంటి పొరపాటుకి స్టే ఏదైతే తెచ్చావో ఆ స్టే వెకేట్ చేయమని చెప్పి, ఆ స్టే వెకేషన్ చేర్చమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాను. December 21 లోపే, December 21 ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు నాడే నువ్వు కనుక స్టే వేకేట్ చేస్తే జనవరి దాకా కూడా అవసరంలా. December 21 మేము ఈ టిట్కో ఇళ్ళు కానీ 30 లక్షల మందికి పేదలకు ఇంటి పట్టాలు కానీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నువ్వు కనుక స్టే వేకేట్ చేస్తే నువ్వు ఊరినే ఈ దొంగ మాటలు, ఈ దొంగ నాటకాలు, ఈ ప్రజలకు ఏమీ తెలియదు, వాళ్ళ అమాయకులు, నేను జూమ్ యాప్ పెట్టుకుని సొల్లు చెప్తే నా డబ్బా ఛానల్స్ అదే సొల్లు పొద్దున్న నుంచి సాయం దాకా వేస్తే ప్రజలు నమ్ముతారనుకోమాక, నీకు చచ్చే ముందైనా సరే 70 సంవత్సరాల వయసులో ఆఖరులో అయినా ఏదైనా 4 మంచి పనులు చేయి, దాంట్లో ఇది కూడా చేయమని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంకో తెలివితేటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మా వైజాగ్ స్వామివారు ఏ హోమాలు చేయాలి మంచి జరుగుతుందని చెప్తే హరిద్వార్ గురుద్వారా ఢిల్లీ ఆయన కొన్ని హోమాల యజ్ఞాలు చేశాడు. చేయగానే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మతం మారిపోయాడు, హిందూ అయిపోయాడు, క్రిస్టియన్స్ ముస్లింస్ అందరం నాకు ఓటేసేయండి, జగన్మోహన్ రెడ్డి మతం మారిపోయాడు అని చెప్పి ఆయన సోషల్ మీడియాని పెట్టుకుని ఆయన డబ్బా ఛానల్స్ లో పొద్దున్నది సాయం దాకా ఏది ఆయన సేల్వ వేసుకుని ఆయన హోమాలు చేసే అన్ని పొద్దున్నీ మాకు అర్థం కాల ఏంటి డబ్బా ఛానల్స్ ఎంత చూపిస్తున్నాయని చెప్పి, మతం మారిపోయాడు హిందూ అయిపోయాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశాడు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక అంతర్వేదిలో ఒక రథం తగలడిపోతే, లేకపోతే ఎక్కడన్నా ఒక విగ్రహానికి డ్యామేజ్ జరిగితే ఎమ్మటే వచ్చి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయం మీద దాడి చేస్తున్నాడు, ముస్లింస్ గురించి ఈరోజు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు, ఆ ముస్లిం కుటుంబం గురించి మాట్లాడతాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 4.5 సంవత్సరాలు కనీసం మంత్రి పదవి ఇవ్వాల, ఒక ఎమ్మెల్యే కూడా లేడు వాళ్ళ పార్టీలో ముస్లిము, ఒక మైనార్టీకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వాల, ఒక మంత్రి పదవి ఇవ్వాల, ఒక కార్పొరేషన్ ఇవ్వాల, వాళ్ళని అసలు ఒక మనుషులుగానే చూడాల, బీజేపీతో అలయన్స్ పెట్టుకుని బీజేపీ వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకి ముస్లింస్కి ఏమైనా ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఒప్పుకోరేమో అని చెప్పి వాళ్ళ గురించి భయపడి వెళ్ళిన గాలి కొదిలేసినటువంటి గాలి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎక్కడా లేనటువంటి ప్రేమ ముస్లింస్ మీద ఖర్చు చేస్తున్నాడు, మైనార్టీస్ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నీవు ఎన్ని డ్రామాలు ఆడినా పిచ్చివాడి చేతిలో రాయిలాగా నువ్వు 5 రోజుల్లో కూర్చున్న జూమ్ యాప్లో సొల్లు కాబూరులో చెప్పినా
పిచ్చివాడి చేతిలో రాయి చంద్రబాబు, పిచ్చివాడు చంద్రబాబు చేతిలో రాయి అంటే లోకేష్, నీ కొడుకుని పిచ్చివాడిని ఈ రాష్ట్ర ప్రజల మీద నువ్వు ప్రయోగించినా ఎటువంటి ఉపయోగం ఉండదో. మతాల గురించి, కులాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. బీజేపీతో కలుస్తో ఇటు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దూరంగా పెట్టి, అతను ఎట్టగాళ్ళు నాకు ఓటేరు కదా, నేను వాళ్ళకి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ బీజేపీని వదిలేస్తావు. బీజేపీతో కలవటం నేను చేసినటువంటి పొరపాటు, నేను తప్పు చేశాను, నేను బీజేపీ వాళ్ళ మాయలో పడి మిమ్మల్ని వదిలేశాను, నేను తప్పు ఒప్పుకున్నానంటో మళ్ళీ 4 రోజులు బీజేపీతో కలుస్తావు, మళ్ళీ వాళ్ళని గాలికి వదిలేస్తావు. నీకు మళ్ళీ అధికారం కోసం, పదవుల కోసం కులాలని మతాలని అడ్డం పెట్టుకున్నటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచో అడ్డదారిలోనో వాళ్ళ కాళ్ళు పట్టుకునో వీళ్ళు కాళ్ళు పట్టుకునో వీళ్ల సంఘ నాయకో వాళ్ళ సంఘ నాయకో అధికారంలోకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, ప్రజల మధ్య పార్టీ స్థాపించాడు, ప్రజల మధ్య తిరిగాడు, ప్రజలకి అండగా ఉన్నాడు, ప్రజలకు ఏం చేస్తానో మేనిఫెస్టోలో చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు ప్రజల చేత. ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేస్తూ చిత్తశుద్దితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో నడుస్తూ మరి ప్రజల మన్ననలని పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు నీకు వయసు 70 సంవత్సరాలు దాటితే దాటి ఉండొచ్చు, నీకు 40 సంవత్సరాల అనుభవం ఉంటే దొంగ అనుభవాలు ఉంటే ఉండొచ్చు, కాకపోతే మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అవాకులు చవాకులు పేలినా పిచ్చి వాగుడు కనుక వాగినా నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని చెప్పి, కుందాగా ప్రవర్తించమని చెప్పి మాబోటి చిన్నాళ్ళతో కూడా తిట్టులు తిని నువ్వు బతికేటువంటి పరిస్థితుల్లో తయారయ్యో, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా హుందాగా ఉండమని చెప్పి చంద్రబాబును కోరుతూ, మరి ఏదేమైనప్పటికీ కూడా పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దయచేసి చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక మనవి చేస్తున్నా, ఇప్పటికైనా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులు హైకోర్టుల్లో కేసులు వేసి ఉన్నతమైనటువంటి గంటకి 1 కోటి రూపాయలు తీసుకున్నటువంటి లాయర్లను పెట్టి పేదలకి ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి స్టే ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో నీకు తప్పించి ఏ వ్యక్తికి కూడా లేదు. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుల్లో స్టే తెచ్చేటువంటి అవసరం ఏ వ్యక్తికి లేదు, నీకు ఒక్కడికే ఉంది. 30 లక్షల మంది పేదలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి 2.5 లక్షలు పెట్టి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇళ్లు కట్టించిస్తే నీ పార్టీకి కానీ నీకు కానీ 2024 ఎన్నికల్లో రాజకీయ సమాధులు కడతాడు ఆయన, ఈ రాష్ట్ర ప్రజలు కడతారు. కాబట్టి ఈ కార్యక్రమం జరగకూడదని చెప్పి నీకు ఒక్కడికే నువ్వే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేలు తెచ్చావు. దయచేసి 30 లక్షల మంది నిరుపేదల ఉసురు కొట్టుకోమాక, అది నీకు గాని నీ కుటుంబానికి గాని కలిసి రాదు, నీ పార్టీకి కూడా కలిసి రాదు. దయచేసి ఇప్పటికైనా నీ కోర్టులో వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకో. డిసెంబర్ 21వ తారీఖున నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలందరికి కూడా టిట్కో ఇళ్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, 30 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి ఇప్పటికైనా పెద్ద మనసుతో ముందుకు రా, చేసినటువంటి తంపుకి చెంపలేసుకుని ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడిని 1కి 10 సార్లు అడుగుతున్నా, ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నా. దీని మీద పెద్ద ఎత్తున మా గుడివాడలో టిట్కో హౌసుల దగ్గర నేను అవసరమైతే ఆందోళన చేపడతా, చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించి తెలుగుదేశం పార్టీకి సమాధులు కట్టైనా సరే ఆ ఇళ్లని
ప్రజలకిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ దేవుడు సహకరిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా ఉందండి. నేను 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజల్లో వాళ్లకు ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ వాటన్నింటినీ చూసేవాడిని. మేము గతంలో ఎక్కడికన్నా వెళ్తే ఆశ్చర్యం, ఒక 2000 ఉన్నటువంటి పంచాయతీలోకి వెళ్తే 200 మంది గుమికూడిపోయారు. వచ్చి మాకు బాబు మాకు 60 సంవత్సరాలు దాటింది, ఫెన్షన్ రాట్లా, మేము ఇంటికి అప్లై చేసాం, జన్మభూములు అప్లై చేసాం, మాకు ఇల్లు ఇవ్వట్లా, మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ రాట్లా, రకరకాల సమస్యల మీద వచ్చి మా దగ్గర గుమ్మగూడి చెప్పేవారు. ఈరోజు మేము వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఏమా ఎలా ఉంది ఏంటని అడిగితే ఎక్కడన్నా చిన్న చితక 1-2 చెప్తున్నారు, కానీ చెప్పినా కూడా మేము ఎక్కడన్నా గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఉద్యోగస్తులు ఒక 10 మంది, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఆ గ్రామంలో 10 మంది, విలేజ్ని బట్టి 20 మంది 25 మంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా ఉంటున్నారు పక్కన. ఏంటి ఎందుకు ఇతనికి ఇది రాలేదు ఏంటంటే సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. అవసరమైతే అక్కడి నుంచి కలెక్టర్తో మాట్లాడో లేకపోతే ఆర్డీఓతో మాట్లాడో పైన అధికారులతో మాట్లాడి రెక్టిఫై చేయమని చెప్పి చెబుతున్నాం. ఒక సిస్టమ్ అంటే మేము ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయించుకోవాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము మధ్యలో ఉండి పరిష్కారం ఎందుకు జరగాల, ఎందుకు చేయలేకపోతున్నారని అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎక్కడన్నా 1-6 వస్తే అవి ఎమ్మటే కలెక్టర్ దృష్టికో ఆర్డీఓ దృష్టికో తీసుకెళ్తే ఎమ్మటే పరిష్కారం కూడా చేస్తున్నారు. పని కావలసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చేయాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి చాలా సులభంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద. పేద ప్రజలు కానీ ఈ ఫంక్షన్లు కానీ లేకపోతే ఇళ్లు కానీ ఈ స్కీమ్స్ మీద ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోతే ఎలక్షన్ అవుతుందని చెబుతున్నాడు. ఏం చంద్రబాబు చెప్పింది నాకు అర్థం కావట్లా. తుబ్బాక రిపీట్ అవటం అంటే నాకు అట్ట అనుకోవాలి. నేను కుప్పం ఎలక్షన్ అవుతున్నామో మళ్ళీ అది బీజేపీకి వెళ్తుందని వాళ్ళు చెబుతున్నారని నాకు అర్థం కాలేదు. అంటే దుబ్బాకతో రిపీట్ అవుతామంటే ఆయన అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు, ఎలక్షన్ వచ్చింది, రిపీట్ అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారంటే ఏ ఎలక్షన్ వస్తుందంటే వాళ్ళకి వాళ్ళకేం తెలుసా, మాకు తెలియదు వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయ్యి.